నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం. నిర్మాణ కౌశలాన్ని గవర్నర్కు వివరించిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ టికెట్ల కోసం 1000 మంది ఆశావాహుల దరఖాస్తు. పలు చోట్ల ఒకే స్థానానికి కుటుంబ సభ్యుల అర్జీ. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడితో భాజపా ఆందోళన. ఇచ్చిన హామీలు భారాసా నెరవేర్చాలంటూ నిరసన పదం. అవసరమైతే తల నరుక్కుంటా కానీ తల వంచనన్న తుమ్మల. ఖమ్మం ప్రజల ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యేగా వస్తానని విశ్వాసం. భారత్ గ్రీస్ ది వ్యూహాత్మక భాగస్వామ్యమన్న ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య సహజమైన పోలికలు ఉన్నాయని వెల్లడి. చైనా సరిహద్దు వివాదంలో కేంద్రంపై రాహుల్ మరోసారి విమర్శలు. భారత భూభాగాన్ని ఆక్రమించినా ప్రధాని నిజం చెప్పడం లేదని ఆరోపణ.